మామూలుగా ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పాదయాత్రలో ప్రజలందర్నీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ దుర్మార్గపు కక్షపూరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పరిపాలన తీసుకురావాలనే ధ్యేయంతో ఈ రాష్ట్రంలో మరలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే అందరి ప్రజలందరి జీవితాలు బాగుంటాయనే ఆలోచనతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎటువంటి పార్టీలు లేకుండా అందరికీ కులమతాలకు అతీతంగా అందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరినీ కూడా కలిసి చైతన్య యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 16 రోజుల్లోనూ కూడా సకల జనులు అనేక కులాల వారు అనేక వర్గాల వారు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి తప్పితే ఈరోజు ఎటువంటి అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కొత్త కాలనీళ్ళు వచ్చినాయి. అక్కడ డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా చేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఈరోజు పారిశుద్ధ్యం లేకుండా దోమల సమస్యలతో ప్రజలందరూ కూడా బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి సంబంధించి 4 సంవత్సరాలుగా ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా యువకులు ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది యువత అంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తిగా దాని మీద నిర్లక్ష్యం చేసి ఏదో వాలంటీర్ జాబ్లు ఇచ్చామని చెప్పి ఈరోజు ఘనంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో యువతంతా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే వారందరికీ కూడా కొత్త వెలుగులు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. 16 రోజులుగా మేము చేసినటువంటి పాదయాత్రలో నియోజకవర్గంలో అనేక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం అభివృద్ధి లేదు, సంక్షేమం పూర్తిగా లేదు. ఈ విధంగా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి, సిసలైన సంక్షేమాన్ని చేసి చూపించే బాధ్యత తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం జనసేన జెండా ఎగరేయడానికి ఈరోజు పూర్తిగా సంసిద్ధులై వారందరూ కూడా పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.